रिवाइव 2023 लो దేవుడు నన్ను దర్శించారని మీరు 10 సంవత్సరాలు కూడా తర్వాత కూడా సాక్ష్యం చెప్పగలగాలని ఈ రోజు ఇక్కడ ప్రారంభమై రేప ఆగిపోటం కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆరిపోటం కాదు మీ పిల్ల 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 తరాలకు దేవుడి కరగా మారాలని ఈ ఏర్పాటు చేయబడిందండి దేవుడి చేత విజయవాడ నుండి వచ్చిన వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం అనేది అయిపోయేది కాదు అది పాస్టర్ గారు ఇచ్చేది కాదు చర్చిలో వచ్చేది కాదు హృదయములో నుండి జీవజల ఊటలో అంటే నీలో నుండే ఉజ్జీవం రగులుతా ఉంటది అది అది చేరుకోవడానికి వచ్చాం ఇవాళ నీలో ఉన్న ఉజ్జీవపు జ్వాలలు నీలో ఉన్న జీవజల ఊటలు నీ పక్కవారి చుట్టున్న వారి దాహాలన్నీ తీర్చే అంత ఆశీర్వాదకరంగా మారాలి ఎంత మంది విశ్వాసులు తప్పిపోతున్నారండి ఇవాళ ఎంత మంది తప్పిపోయిన కుమారుడు గురించి అనుకుంటామే గాని తప్పిపోయిన తండ్రులు ఉన్నారు తప్పిపోయే తల్లులు ఉన్నారు తప్పిపోతున్న పిల్లలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు తప్పిపోతున్న పాస్టర్లు ఉన్నారు తప్పిపోతున్న విశ్వాసులు ఉన్నారు ఎందుకు తప్పిపోతున్నారు ఎందుకు తప్పిపోతున్నారు చెదైన వేరు యేసుప్రభు చెప్పాడు నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవ జల ఊటలో వచ్చును చేదు మంచిది చేదు తినిపిస్తున్నాడు దేవుడు నాకు అన్నాడు భక్తుడు చేదు తినిపిస్తాడు దేవుడు ఎందుకంటే మనకున్న కొవ్వు కరగడానికి మనలో ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి పాప పాశలు పోవడానికి బాధ కలిగి ఉంటాం బాధ శ్రమ అనేది చేదు గుర్తాడు కానీ మీకు తెలుసా మీ పాపములే మీకు మేలు కలుగకపోవుటకు కారణము అని ఉంది బైబిల్లో చూసారండి మన తప్పులన్నీ తెలుసుకోవడానికే ఈ రివైవ్ 23 సేవకుడు లాభం కోసం సేవ చేయకూడదు విశ్వాసులు లాభం కోసం విశ్వాసం ఉంచకూడదు క్రైస్తవ జీవితం లాభం కాదు త్యాగం చెప్పండి క్రైస్తవ జీవితం చర్చికి వస్తే నాకేమొస్తుంది కాదు నేనేమివ్వనా చర్చికి అనేది దేవుడికి వస్తే దేవుడు నాకేమి ఇచ్చాడా కాదు నేనేమివ్వాలా దేవునికి నాకేమి లేదు సామర్థ్యమగుటకు నాకు నేమి లేదు అర్హత లేని నన్ను హెచ్చించిన నీ కృప అర్హత లేని నన్ను హెచ్చించిన నీ కృప నీ కృప లేకుంటే నేను లేను నీ కృప లేకుంటే నేను నీ కృపయే కావాలి
దేవుడికిచ్చి అడుక్కుతున్న వాడు నష్టపోయిన వాడు ఇంతవరకు ఒకడు కూడా పుట్టలేదు, ఇక మీదట పుట్టడు. ఇక్కడ నన్ను ఏవా ఈరోజు నువ్వు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఏ విషయంలో నేను ఓడిపోయాను ఆ విషయంలో నేను జయం పొందాలి. ఏ విషయంలో నా వీక్నెస్ ఉందో నా బలహీనత ఉందో దాంట్లో నుంచి నేను విడిపించబడాలి అనే ఒక కోరికతో మీరు ఇక్కడ ఉంటే పరిశుద్ధాత్ముడు ఆ కార్యాన్ని ఇప్పుడే జరిగిస్తాడు. అందుకే కూడి వచ్చాం. ఎప్పుడో నీతి పనికిరాదు. ఇవాళ నీ హృదయ శుద్ధి కాపాడుకోవాలి. దేహానికి ఆహారం ఎంత అవసరమో హృదయానికి దేవుని వాక్యం అంత అవసరం. అందుకే అనుదినమన్నా, అనుదిన ధ్యానం, అనుదిన వాక్యం, జాము సేపు అంటే 3 గంటలు 4 గంటలు నుంచి నుంచి 3-4 గంటలు నిలువబడి బైబిల్ చదివారంట. అలా చదివితే దారండి మనం దేవునితో అలాగా. వాక్యమన్ను వాక్యముతో ఉదక స్థానం అయిపోద్ది మన శరీరం అంతా కూడా. దేవుడు చేసిన మేలులు మరిచినప్పుడు గర్విష్ఠులయ్యారు, గర్విష్ఠులైనప్పుడు అవిధేయులయ్యారు, అవిధేయులైన తర్వాత తిరుగుబాటు చేశారు. 3 స్టెప్స్. మన ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లకుండా ప్రార్థించకుండా దేవుని ఆశీర్వాదాలతో దేవుని సంతోషంతో ఉండకుండా ఉండడానికి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. అది డబ్బాషో, అది శరీరాషో, అది లోకాషో, అది అహంభావమో, అది కోపమో, అది ద్వేషమో, అది వ్యభిచారాత్మో, అది ఏదైనప్పటికీ సరే నీ మనస్సును పోడు చేసేదానిని, నీ భక్తిని పోడు చేసేదానిని నువ్వు సరిచేసు. దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉజ్జీవించబడ్డాము అన్న వాళ్ళు 3 సార్లు హల్లెలూయా దానికి తగినట్టు చెప్పాలి. 1, 2, 3.